జెయిన్ టు కాకినాడ R23 రెగ్యులేషన్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ పేపర్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కామన్ టు సివిల్ మెకానికల్ ఈసీఈ ఐటీ ఏఎంఈ మైనింగ్ రోబోటిక్స్ అగ్రిఈ ఈసీ ఎలైడ్ అండ్ సిఎస్ఈ ఎలైడ్ బ్రాంచెస్. మనకి సెట్ వన్ ఇక్కడ మనకి పార్ట్ ఏ పార్ట్ బి టూ కాలమ్స్ ఉంటాయి. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో మనకి 2 మార్క్స్ షార్ట్ ఆన్సర్స్ అనేటువంటివి 10 ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క యూనిట్ నుంచి అంటే మన సిలబస్ ప్రకారం ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ లెక్క ఇక్కడ మనకి 10 క్వశ్చన్స్ ఇస్తారు. 2 × 10 = 20 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్లో ఏ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటెన్సిటీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ప్రొడ్యూస్డ్ బై ద సూపర్ పొజిషన్ ఆఫ్ ది వేవ్స్. బి వచ్చేసరికి డిఫైన్ డిఫ్రాక్షన్ గ్రేటింగ్. సి హౌ ఆర్ ఎక్స్రే డిఫ్రాక్టెడ్. డి వాట్ ఈస్ ద యూనిట్ సెల్ ఇన్ క్రిస్టలోగ్రఫీ. ఈ రైట్ డౌన్ ద ఇంపార్టెన్స్ అప్లికేషన్స్ ఆఫ్ డైఎలెక్ట్రిక్ మెటీరియల్స్. ఎఫ్ వాట్ ఈస్ బోర్ మ్యాగ్నెటన్ రైట్ డౌన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. జి హౌ కెన్ యూ సే దట్ మ్యాటర్ వేవ్స్ ఆర్ నాట్ డై ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్. హెచ్ ఎక్స్ప్లెయిన్ ఫెర్మి డైరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఐ వాట్ డస్ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ రిప్రజెంట్స్. జే హౌ మొబిలిటీ ఆఫ్ ద ఛార్జ్ క్యారియర్ కెన్ బి మెజర్డ్ ఫ్రమ్ హాల్ కోఎఫిషియంట్. ఎక్స్ప్లెయిన్. సో ఒకటిలో ఇవ్వబడినటువంటి 10 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి, ఎటువంటి ఛాయిస్ లేదు. అండ్ పార్ట్ బిలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అటెంప్ట్ చేసే విధంగా 10 మార్కుల క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వబడింది. 5 యూనిట్ల నుంచి 5 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్లో ఏబి థర్డ్లో ఏబి ఇవి రెండు కూడా యూనిట్ 1 నుంచి వస్తాయి సిలబస్. కాబట్టి సెకండ్లో ఏబి కానీ థర్డ్లో ఏబి కానీ ఏవైతే మీకు బాగా వచ్చో అవి మాత్రం చూస్ చేసుకోండి. సెకండ్లో ఏ కనుక రాస్తే 7 మార్క్స్, బి రాస్తే 3 మార్క్స్. అలా కాకుండా 3లో ఏ కనుక రాస్తే 6 మార్క్స్, బి రాస్తే 4 మార్క్స్ అనమాట. సెకండ్లో ఏ ఎక్స్ప్లెయిన్ హౌ న్యూటన్ రింగ్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ రిఫ్లెక్టెడ్ లైట్. డిరైవ్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ డైమీటర్స్ ఆఫ్ డార్క్ అండ్ బ్రైట్ రింగ్స్. బి వచ్చరికి ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ ఎ లైట్ ఆఫ్ వేవ్ లెంగ్త్ 6 AU ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ థిన్ గ్లాస్ ప్లేట్ ఆఫ్ రిఫ్లెక్టివ్ ఇండెక్స్ 1.5 సచ్ దట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ టు ద ప్లేట్ ఈజ్ 50 డిగ్రీస్. ఫైండ్ ద లీస్ట్ థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ ప్లేట్ విచ్ విల్ అపియర్ డార్క్ బై రిఫ్లెక్షన్. థర్డ్ ఏ ఎక్స్ప్లెయిన్ రిసాల్వింగ్ పవర్ అండ్ డిస్పర్సివ్ పవర్ ఆఫ్ గ్రేటింగ్. బి వచ్చరికి హౌ డు యూ డిస్టింగ్విష్ బిట్వీన్ ఏ క్వార్టర్ వేవ్ అండ్ హాఫ్ వేవ్ ప్లేట్. ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ 4th ఏబి 5th ఏబి ఇవి రెండు కూడా మనకి యూనిట్ 2 నుంచి ఇవ్వడం జరిగింది సిలబస్ ప్రకారం. 4th ఏబి 6th 5th ఏబి ఈ రెండింటి కూడా యూనిట్ 2 నుంచి ఇవ్వడం జరిగింది. మీకు 4th ఏబి కానీ 5th ఏబి కానీ ఏవైతే బాగొచ్చో అవి మాత్రమే చూస్ చేసుకోండి. 4th క్లాసిఫై వేరియస్ లాటిస్ టైప్స్ ఇన్ ద క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ అండ్ స్పెసిఫై ద ఎఫెక్టివ్ నంబర్ ఆఫ్ లాటిస్ పాయింట్స్ పర్ యూనిట్ సెల్ ఇన్ ఈచ్ టైప్. బి వచ్చరికి డిఫైన్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అండ్ కోఆర్డినేట్ నంబర్ అప్టైన్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎస్సీ క్రిస్టల్. 5 ఏవసరికి స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రాక్స్లా క్యాల్కులేట్ ద మ్యాక్సిమం ఆర్డర్ ఆఫ్ డిఫ్రాక్షన్ ఇఫ్ ఎక్స్రేస్ వేవ్ లెంత్ 0.819 angstrom ఈజ్ ఇన్స్టెంట్ అనే క్రిస్టల్ ఆఫ్ లాటిస్ స్పేసింగ్ 0.282 nanometer. బి వసరికి డిస్క్రైబ్ ద లూప్ మెథడ్ ఫర్ డిటర్మినేషన్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్.
యూనిట్ 3 నుంచి మనకి 6th ఏబి అండ్ 7th ఏబి ఇవ్వడం జరిగింది. 6th ఏబి కానీ 7th ఏబి కానీ మీకు ఏదైతే బాగొచ్చో అది చూసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6th ఏబి కనుక రాస్తే 5 మార్క్స్, 7th ఏ రాస్తే 6 మార్క్స్, 7th బి రాస్తే 4 మార్క్స్ అన్నమాట. 6th ఏ, వాట్ ఈజ్ యాన్ అయానిక్ పోలరైజేషన్? అప్టైన్ యాన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అయానిక్ పోలరైజబిలిటీ. బి వచ్చేసరికి అప్టైన్ క్లాసియస్ మొసోటి ఈక్వేషన్. 7th ఏవసరికి ఎక్స్ప్లెయిన్ ద బిహెచ్ కర్వ్ ఆఫ్ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ బేస్డ్ ఆన్ డొమైన్ థీరీ. బి వచ్చేసరికి డిస్టింగ్విష్ బిట్వీన్ హార్డ్ అండ్ సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇక 4th యూనిట్ నుంచి 8th ఏబి 9th ఏబి ఇవ్వడం జరిగింది. ఇక 8th ఏబి కానీ 9th ఏబి కానీ ఏ క్వశ్చన్స్ అయితే బాగా అటెంప్ట్ చేయగలుగుతారో దాన్ని మాత్రం చూస్ చేసుకొని రాయండి. 8th ఏ, అప్టైన్ యాన్ ఎక్స్ప్రెషన్ ఫర్ స్క్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఐసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. ఏ రాస్తే 6 మార్క్స్, బి రాస్తే 4 మార్క్స్ అనమాట. 9th ఏ, ఎక్స్ప్లెయిన్ ఫెర్మి డైరాక్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రాక్షన్. ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ వ్యారీస్ విత్ టెంపరేచర్ విత్ హెల్ప్ ఆఫ్ ప్లాట్స్. బీవసరికి వాట్ ఆర్ ద పోస్ట్లెట్స్ ఆఫ్ క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థీరీ ఎక్స్ప్లెయిన్. ఇక యూనిట్ 5 నుంచి 10th డైరెక్ట్గా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 10 మార్కులకి. అదేవిధంగా 11th కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది 10 మార్కులకి. నీకు 10th క్వశ్చన్ కానీ 11th క్వశ్చన్ కానీ ఇవి రెండు 5 యూనిట్ నుంచి ఇవ్వడం జరిగింది. 10th కానీ 11th కానీ ఒకటి మాత్రమే చూస్ చేసుకోండి బాగా వచ్చినటువంటి క్వశ్చన్. 10th క్వశ్చన్, అప్టైన్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇన్ అండ్ ఇంటెన్సిటీ సెమీకండక్టర్స్. 11th క్వశ్చన్, వాట్ ఈస్ ద బ్యాండ్ థీరీ ఆఫ్ సాలిడ్స్? క్లాసిఫై కండక్టర్స్ కమ ఇన్సులేటర్స్ అండ్ సెమీకండక్టర్స్ ఆన్ ద బేసిక్ ఆఫ్ బ్యాండ్ థీరీ ఆఫ్ సాలిడ్స్.